యాదాద్రి భువనగిరి జిల్లా వలిగండ మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బొల్ల లలిత శ్రీనివాస్ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఈ సందర్భంగా బొల్ల లలిత శ్రీనివాస్ మాట్లాడుతూ, వలిగొండ మండలంలో ఉన్న సమస్యలను గెలిచిన వెంటనే పరిష్కరిస్తానని, మీ అమూల్యమైన ఓటు కప్పు సాసర గుర్తుపై వేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని గ్రామ ప్రజలను కోరుతున్నామన్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ టౌన్ ప్రెసిడెంట్ శివకుమార్ మాట్లాడుతూ, వలిగొండలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నామని, అనేక సమస్యలను గుర్తించామని, గెలిచిన వెంటనే వాటిని పరిష్కరిస్తామని, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బొల్ల సునీత శ్రీనివాస్ను కప్పు సాసర్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నామని అన్నారు. నాలుగో నెంబర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నాను. కప్పు సాసర్ గ్రూప్కు ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. గెలిచినాక ఏం చేస్తారు? గెలిచినాక నేను అన్ని వార్డులు తిరుగుతున్నాను. చాలా సమస్యలు ఉన్నాయి. సీసీ రోడ్లు, డ్రైనేజ్ సమస్యలు, వాటర్ ప్రాబ్లం ఇవన్నీ ఉన్నాయి. వీధి లైట్లు ఇవన్నీ చేయించాలని అనుకుంటున్నాను. తప్పకుండా అభివృద్ధి చేద్దామని అనుకుంటున్నాను. 5 సంవత్సరాలు చేస్తాను. 5 సంవత్సరాల్లో మేము కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ప్లస్ అలాగే కాంగ్రెస్ పార్టీ బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా బొల్ల లలిత శ్రీనివాస్గా బరిలో ఉన్నాం. మేము ఇప్పుడు మమ్మల్ని అత్యధిక మేయాడ్తో జనాలందరూ గెలిపారని కోరుకుంటున్నాం. అలాగే ఏంటంటే, మేము గెలవగానే మేము ఫస్ట్ మేము చేసే పనులు ఏంటంటే, ఊరి అభివృద్ధి కార్యక్రమంలో మౌలిక వసతుల ఏర్పాట్లు మేము ముందుంటామని చెప్పి కోరుతున్నాం. మౌలిక వసతులు సీసీ రోడ్లు ప్లస్ డ్రైనేజీలు ప్లస్ వీధి లైట్లు, స్తంభాలు ఏమన్నా తక్కువ ఉంటే ఎక్కడ, వాటర్ సప్లై, డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం కూడా మేము అందుబాటులోకి మంచిగా కొత్త చేయడానికి, సీసీ రోడ్లు ఇట్లా వేయడానికి కూడా మేము ముందుంటామని చెప్తున్నాం. ఊరి వసతులు మేము ఊరికి ప్రతి ఒక్కరికి అన్ని వసతులు కల్పించేలా మేము ముందుంటామని చెప్పి కూడా చెప్తున్నాం. దయచేసి మీరు అందరు కలిసి ఒక్కసారి మమ్మల్ని అత్యధిక మేనాడుతో కప్ సాసర్ గుర్తు మీద వేసి గెలిపిస్తారని చెప్పి కూడా కోరుతున్నాం. ఊర్లో అందరికి అందుబాటులో వండుకుంటూ మేమందరికి ప్రతిరోజు ఊర్లో ప్రతినిత్యం ఊర్లో అందరికి అందుబాటులో ఉండుంటూ ఊరు అభివృద్ధికి పాటుపడతారని చెప్పేసి కోరుతున్నాను. అందరికీ నమస్కారం. కప్ సాసర్ శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి. మేము ఒలివనలో భారతీయ జనతా పార్టీ 4 వార్డులలో పోటీ చేస్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్లు కూడా 10 స్థానాలలో పోటీ చేస్తున్నారు. ఈ 14 స్థానాలలో మేము ఖచ్చితంగా గెలిచి తీరుతాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన బొల్ల లలిత శ్రీనివాస్ గారు కప్పు సాసర్ గుర్తుకి మేము ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నాం. ఈ ప్రచారం కూడా మాకు బాగా అనుకూలంగానే అనిపిస్తుంది. మేము సాయశక్తుల పోరాడతాం. అదేవిధంగా ఒలిగొండలో చాలా సమస్యలు ఉన్నాయి. నేను భారతీయ జనతా పార్టీ టౌన్ ప్రెసిడెంట్ మాట శివకుమార్ గారుగా చెప్తున్నాను. వీధి లైట్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ మేజర్గా ఉన్న సమస్యలు ఇవి. అన్ని వార్డులలో నేను కూడా తిరుగుతున్నాను. నాకు కూడా ఒక అవగాహన వచ్చింది. దీన్ని ఖచ్చితంగా మేము ఈ 5 ఏళ్లలో చేసి చూపిస్తాం. ఇది ఒలిగొండ గ్రామ ప్రజలు కూడా ఖచ్చితంగా మాకు ఆశీర్వదిస్తారని నా మనసులో ఉంది. ఈ అవకాశాన్ని ఒలిగొండ గ్రామ ప్రజలందరూ మాకు సహకరించి మమ్మల్ని అధిక మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా ఒలిగొండ గ్రామ ప్రజలను కోరుకుంటున్నాను.